स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं दधाति सुपदान्तिकं वन्देहं श्रीगुरौ श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगुणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं पर्जनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहवल्लयितान् श्रीविशाखान्विताश्च हे कृष्ण करुणासिन्धो दीनबन्धो जगत्पते जगकेशा गोपिकाकान्ता राधाकान्ता नमस्तु ते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवि प्रणमामि हरिप्रिये पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादे पाश्चात्यदेशकारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय हरे कृष्ण माताजी। వినిపించట్లేదు మాతాజీ, హరే కృష్ణ అండి అందరికి. ఈరోజు మనము 3వ స్కందము 2వ భాగంలో 27వ అధ్యాయము 20వ శ్లోకం నుంచి స్టార్ట్ చేస్తున్నామండి. క్వచిత్తత్వావమర్శేన నివృత్తం భయముల్భణం అనివృత్త నిమిత్తత్వాత్ పునః ప్రత్యవతిష్టతే మానసిక కల్పనము ద్వారాను మూలతత్వముల విచారణ ద్వారాను భవభయము నివారింపబడినప్పటికీ దాని కారణము నశింపనందువలన తిరిగి అది ఉత్పన్నము కాగలదు. దాని కారణం నశింపు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇది మనము మన అంటే ఇంతకు ముందు శ్లోకానికి ఇది రిలేటెడ్ అయ్యిందండి. ఈ శ్లోకము మనము అనుకుంటాం మన ఊహలతోని, నేను త్రిగుణాల నుంచి నేను బయటపడ్డాను, లేకపోతే ఇందాక చెప్పారు కదా ఇక్కడ లాస్ట్లో ఏం చెప్పారండి నిన్న శ్లోకంలో, వాళ్ళు మాయావాదులు కొంతమంది మానసిక కల్పనలు చేస్తూ ఉంటారు. వాళ్ళు ధ్యానం చేస్తూ మొత్తం ఇదే శరీరమే, మా ఇది నేను చేసేదంతా కరెక్టే, నేను చాలా భక్తిలో చాలా పూర్ణ స్థితిలో ఉన్నాను, మళ్ళీ లేకపోతే నేను చేసేది కరెక్టే, అసలు పాపం పుణ్యం ఏం లేదు అనుకుంటారు కొంతమంది. కొంతమంది ఏమో ఎక్కువసేపు కదలకుండా కూర్చుండడం వలన వాళ్ళకి కొంతమంది స్ట్రెస్గా ఫీల్ అవుతారంట. ఆ స్ట్రెస్ని తగ్గించుకోవడానికి ఏదో మత్తు పదార్థాలు సేవించడం అలా కూడా కొంతమంది చేస్తారని చెప్పారు. అయితే ఇక్కడ దేని గురించి చెప్తున్నారంటే, ఆ విధంగా కొంతమంది మాయావాదులు వాళ్ళు ఏదో ఒక విధంగా వాళ్ళ భక్తిని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అది వాళ్ళకు తెలిసిన రీతిలో, వాళ్ళకు తోచిన రీతిలో ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళు ఏమనుకుంటారంటే, వాళ్ళు ఏం చేస్తారంటే భయం నుంచి నివారించబడినప్పటికీ దాని కారణం నశింపనందువలన. అంటే భవము అంటే ఏంటండి, ఈ లోకము, భవసాగరము అంటే ఈ సంసార లోకము, ఈ మొత్తము ఈ లోకం అన్నమాట. అలాంటి భయము, మనము ఈ భవసాగరంలో ఉండే భయాలతోనే ఎక్కువ భయపడుతున్నాం. వాటి నుంచి నేను బయటపడ్డాను అనుకుంటారు,
కానీ వాళ్ళు ఆ ఏ విధంగా అంటే మానసిక కల్పనల ద్వారా అది పోగొట్టుకోలేమన్నమాట. దాని యొక్క భయపడ్డామని అనుకుంటారు కానీ దానికి మూల కారణాన్ని వాళ్ళు మూల రీజన్ ని వాళ్ళు నశింపజేయలేదు. అందుకని వాళ్ళు ఊహించుకున్నా గానీ వీటన్నిటి నుంచి మేము ఈ భౌతికమైన విషయాల నుంచి ఈ భవసాగరం నుంచి మేము బయటపడ్డామని వాళ్ళు అనుకున్నా గానీ అది వాళ్ళు బయటపడలేరు. ఎందుకంటే మూల కారణం నశించలేదు. వాళ్ళు సరి అయిన ఆ స్థితికి రాకముందే అంటే ఆ భౌతికమైన బంధాల నుంచి బయటపడడం అనేది అది సులభం కాదండి. అది వాళ్ళు ఊహించుకుంటారన్నమాట మేము బయటపడ్డామని. కానీ వాళ్ళు బయటపడరు. దాని గురించి ఏం చెప్తున్నారో ప్రభుపాదులు వాళ్ళు చూద్దామండి. ప్రకృతిపై ఆధిపత్యము చలాయించవలెనడి మిథ్యా అహంకారము కారణంన అసత్తుకు ఆధీన మగుటచే భవబంధము కలుగుచున్నది. ఇచ్ఛా ద్వేష సముత్న అని భగవద్గీత 7.27 లో పలికినది. అనగా జీవుని యందు రెండు రకములగు భావములు ఉత్పన్నమగుచుండును. అందు మొదటిది ఇచ్ఛ అనగా ప్రకృతిపై ఆధిపత్యము చెలాయించవలనని కోరిక లేదా భగవానుడంతటి గొప్పవాడు కావాలనని తలచుట. జగమందు మహానుభావుడు కావాలనని ప్రతి ఒక్కరును కోరుదురు. ఇక రెండవది ద్వేషము. జీవుడు కృష్ణుని ఎరడ దేశపూరితమైనప్పుడు కృష్ణుడే ఏల సర్వస్వము కావలెను, నేను కూడా కృష్ణుతో సమానమే అని తలపోయిను. భగవానుడు కావాలని కోరుట మరియు భగవానుపై ద్వేషం అనేది రెండు అంశములే భవబంధమునకు ఆరంభము వంటివి. ఇక్కడ భవబంధాలంటే ఆరంభం ఏం చెప్తున్నారంటే, కొంతమంది ఏమనుకుంటారంటే ఈ భౌతిక లోకంలో ఉన్న ప్రతీది నాశకం కోసమే ఉన్నవి అనే భావన కొంతమందికి ఉంటుంది. ఇంకా కొంతమంది అసలు ఈ భౌతిక ప్రకృతి మొత్తానికి కారణము కృష్ణుడే, ఎందుకు ఆయనే అన్నిటికీ మూలము, అన్ని ఆయనవే, అదేంటి అంటే నేనెందుకు కాదు, నేను కూడా సమానమే. కొంతమంది ఏమో సమానం అని అనుకోరు, కానీ వాళ్ళకి వీలైనంత వరకు వాళ్ళ పరిధిలో వాళ్ళు ఆ అందరికీ నేనే, అందరిలోనూ నేనే గ్రేట్ గా ఉండాలి, అందరూ నా మాటే వినాలి, అందరూ నన్నే ఫాలో అవ్వాలి. అది మనము అలా అనుకుంటాము, అలా ఎవరుంటారండి అని మనకు అనిపించవచ్చు. కానీ అది చూడండి, అసలు అది ఇంటి నుండే ప్రారంభం అవుతుంది అన్నమాట. ఇంట్లో కూడా ఆ అందరి మాటకి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఏం చేస్తారంటే, నేను చెప్పిందే ఇంట్లో అది లైఫ్ పార్ట్నర్ వినాలి, పిల్లలు వినాలన్నమాట, ఇంట్లోనే రూలింగ్ స్టార్ట్ చేస్తారు. తర్వాత ఈ మధ్య కొత్తగా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది కదండి, ఈ అపార్ట్మెంట్ కల్చర్ లో ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం అపార్ట్మెంట్ ని మెయింటైన్ చేస్తారు. అక్కడ వాళ్ళల్లో కూడా ప్రెసిడెంట్ అని, ట్రెజరర్ అని అట్లా కొన్ని పోస్టులు ఉంటాయి. అయితే అది చూడండి, ఏ అపార్ట్మెంట్ లో అయినా అసలు గొడవలు లేకుండా, ప్రాబ్లమ్స్ లేకుండా అది రన్ అవదన్నమాట. ఎందుకు అసలు ఎందుకు అంత గొడవలు వస్తున్నాయి వాళ్ళకి? మనం ఇంత పెద్ద టెంపుల్ రన్ చేస్తుంటే, అంత పెద్ద అది ప్రోగ్రామ్స్ రన్ చేస్తుంటే కూడా ఎక్కడ గొడవలు పడకుండా అందరు కోఆర్డినేషన్ తో చేస్తారు. మన రథయాత్ర ఇంత బాగా చేశారండి. అయితే మరి వీళ్ళు అపార్ట్మెంట్ లో ఒక చిన్న పని చేయాలంటే దానికి 100 గొడవలు, తర్వాత ఏదో ఒకటి కన్క్లూజన్కి వస్తారనమాట. ఎందుకు ఇలా వస్తుంది అంటే అది కరెక్టా తప్పా అనేది ఆలోచన చేయరు. ఎట్లా అనుకుంటారు, నేను చెప్పిందే అందరూ వినాలి, వాళ్ళు చెప్పింది నేనెందుకు వినాలి. ఈ ఈగో ప్రాబ్లం అనమాట. ఈ అహంకారం అనేది వాళ్ళ వాళ్ళ లెవెల్ ని బట్టి వాళ్లకు ఉంటుంది. మామల్లాంటి మామూలు వాళ్ళేమో ఇంట్లో ఆ ఈ చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ లో చూస్తారు. కొంతమంది ఇంకొంచెం పవర్ ఉంటే నా ఏరియా, ఇంకొంచెం పవర్ ఉంటే ఆ ఒక కాన్స్టిట్యూన్సీ, ఇంకా పవర్ ఉంటే ఒక స్టేట్, ఆ విధంగా అనమాట. అంటే ప్రతి ఒక్కడికి ప్రైమ్ మినిస్టరే కావాలని ఉంటుంది, కానీ అది అది పాజిబుల్ కాదు కదా. అందుకని ఇంటి నుంచి మొదలు పెడతారు అనమాట. ఇది మిథ్యా అహంకారం. భగవంతుడే మూలం అని అనుకోకుండా నేనే రూల్ చేస్తున్నాను అనుకోవడమే ఈ భవసాగరంలో ఉన్న ముఖ్యమైన భవరోగం అనమాట. ఆ రోగం నుంచి బయటపడ్డామని చెప్పి మనం ఎక్కడ హిమాలయాల్లోకి పోయి ముక్కు మూసుకొని తపస్సు చేసినా దాని నుంచి బయటపడలేం. ఆ మూలాలనే మనలోంచి బయటికి వెళ్ళాలి. అది బయటికి వెళ్తే ఇంట్లో ఉన్నా నువ్వు అన్నిటికీ ఆ దూరంగా ముక్తంగా నువ్వు జీవించవచ్చు. ఒకవేళ నీ మనసులో వాటికి దూరం కాకపోతే, నువ్వు హిమాలయాల్లో ఉన్నా కానీ వాటికి దూరం కాలేకుండా అక్కడ ఉన్నా ఇవే ఆలోచిస్తున్నావు.
మనం ఇక్కడ ఉండి అవి ఆలోచించవచ్చు, అక్కడ ఉన్నా ఈ ఇవి ఆలోచించవచ్చు అనమాట. అంటే ఈ భౌతికమైన సుఖాలు ఆ విధంగా ఉండడము ఆ వృధా కాలయాపన అని చెప్తున్నారండి ఇక్కడ. ఇంకా తత్వవేత్త గాని మోక్షగామి గాని లేదా శూన్యవాది కాని భగవానుడు కావాలని కోరినంత కాలము లేదా భగవాని అస్తిత్వమును నిరసించినంత కాలము బంధ కారణము మిగిలియే ఉండును, అతనికి ముక్తి అనేది ప్రశ్నయే ఉదయించదు. ఒక తత్వవేత్త, ఒక మోక్షగామి, ఇంకా శూన్యవాది వీళ్ళందరూ కూడా భగవాని అస్తిత్వమును నిరసించినంత కాలము అంటే భగవానుడు అనేది లేడు, భగవానుడు లేడు, ఈ శూన్యము ఈ ప్రకృతే భగవానుడు అని ఎప్పుడైతే ఎవరైనా ఆలోచిస్తారో ముక్తి అనేది ప్రశ్ననే లేదంట వాళ్ళకి. అంటే ముక్తి అనేది ఎప్పటికీ రాదు, అసలు భగవానుడే లేడు, మొత్తం శూన్యం, ఈ ప్రకృతే మనని నడిపిస్తుంది అని ఎప్పుడు అనుకుంటారో, ఈ ప్రకృతే మనని నడిపిస్తుంది అని అనుకునే వాళ్ళకి ఆ తర్వాత థాట్ ప్రాసెస్ ఏమవుతుంది, ఈ ప్రకృతిలో నేను కూడా భాగమే కదా, అన్నిట్లో నేను కూడా భాగమే, అందుకని ఈ ప్రకృతి ఏ విధంగా అన్నీ చేస్తుందో నేను కూడా చెయ్యొచ్చు అనే ఫీలింగ్కి వెళ్ళిపోతారన్నమాట. ఎవరేని సిద్ధాంత పూర్వకముగా విశ్లేషణ కావించి జ్ఞానము ద్వారా తాను ముక్తుడనైతిని అని పలకవచ్చును, కానీ వాస్తవమునకు బంధ కారణము నిలిచి ఉన్నంత వరకు అతడు ముక్తుడు కాజాలడు అని దేవహుతి వివేకముతో పలికినది. మనం ఏమేమో సిద్ధాంతాలని విశ్లేషణలని ఇది జరిగితే అది జరుగుతుందని అట్లా కల్పనలు చేస్తూ మనము ఎన్ని సిద్ధాంతాలు చెప్పినా దాని ద్వారా మనము ముక్తులం అనేది కాలేము. ఎప్పుడైతే ఈ బంధ కారణం అయి ఉంటామో మనం, ఈ బంధాలతోని మమేకమై బంధ కారణం అయి ఉంటామో అప్పుడు మనకు, అప్పుడు మనము ముక్తులము కాలేమని చెప్తున్నారు ఇక్కడ. ఆ విషయాన్ని దేవహుతి చాలా తెలివిగా వివరించిందంట. పెక్కు జన్మలు అటువంటి కాల్పనిక కర్మలు వనరించిన పిమ్మట మనుజుడు నిజమైన చైతన్యమునకు వచ్చి దేవదేవుడగు శ్రీకృష్ణుని శరణు వేడినప్పుడే తన జ్ఞాన పరిశోధన యందు నిజముగా పూర్ణత్వమునందునని భగవద్గీత ధృవీకరించినది. భవబంధము నుండి సిద్ధాంత పరమగు విడుదల మరియు నిజమైన విడుదల నడుమ విశేష వ్యత్యాసం ఉన్నది. ఈ కాల్పన ఆలోచనలు, కాల్పనిక ఆలోచనలు చేయడం కంటే ఎప్పుడైతే ఎవరైనా భక్తులు కృష్ణ చైతన్యంలోకి వచ్చి కృష్ణుణ్ణే భగవంతుడిగా ఆరాధిస్తారు పూజిస్తారో అప్పుడు మాత్రమే వాళ్ళు కృష్ణ చైతన్యంలోకి వచ్చినప్పుడే వాళ్ళు జ్ఞానంలో పూర్ణత్వాన్ని పొందినట్టు అనమాట. లేకపోతే వాళ్ళు ఎప్పటికీ పూర్ణత్వాన్ని పొందలేరు. అదే విషయాన్ని భగవద్గీత కూడా ధృవీకరించిందనమాట. ఆ ఈ విధంగా మనము భవబంధం నుంచి బయటపడాలంటే మానసిక కల్పనలకి ఈ విధంగా కృష్ణ చైతన్యంలోకి రావడానికి ఎంతో తేడా ఉంది. కృష్ణ చైతన్యంలో మనము ఎన్నోసార్లు మనం భగవద్గీతల శ్లోకాల్లో చర్చించుకున్నాం, మన మనసుని కృష్ణుడి మీద పెడితే అప్పుడు మనం ఈ భవబంధాల నుంచి బయటపడొచ్చు అని. మంగళకరమగు భక్తి యోగ పదమును విడనాడి కేవలం మానసిక కల్పనము ద్వారానే విషయము నెరుగ కోరినచో మనుజుడు తన విలువైన కాలము వృధాపరిచినట్లే. అగునని శ్రీమద్ భాగవతము పలికినది, ఆ శ్రమ ఫలము కేవలము నిష్ఫలమే, దాని వలన ఫలమేమియునూ లేదు, ఆ మానసిక కల్పన యత్నము కేవలం అలసట మాత్రమే కలిగించును, ఊకను దంచుట వలన కలుగు ప్రయోజనమేమి, దాని ఎందలి ధాన్యము అది వరకే తీసివేయబడినది. అదేవిధంగా కాల్పనిక విధానము ద్వారా ఎవరేని భవబంధము నుండి విడుదలను పొందజాలరు, భవబంధము నుండి బంధమునకు కారణం ఇంకనూ మిగిలియుండుటయే దానికి కారణం, కారణం నివారించినప్పుడే దాని ప్రభావము నశించగలదు. దీని గురించి భగవానుడు రాబో శ్లోకాల్లో వివరించెను. ఎప్పుడైనా వడ్ల గింజలోంచి బియ్యాన్ని తీసేసి ఆ ఉత్త ఊకని దంచితే ఎన్ని రోజులు దంచినా మనము ఏం లాభం లేదు, ఎందుకంటే ఆల్రెడీ బియ్యం అందులోంచి తీసివేయబడింది. అదే విధంగా భగవంతుడు లేకుండా, భక్తి లేకుండా ఏదేదో కాల్పనిక ఆలోచనలు చేసినంత అది ఎప్పటికీ అది వృధా కాలయాపనే.
దాని వల్ల నువ్వు మనం పొందేది ఏమీ లేదు. దీని గురించి ఇంకా డీటెయిల్ గా నెక్స్ట్ శ్లోకంలో మనకి చెప్తారంటండి. ఇక్కడ మనము ఎప్పుడైతే ఈ భౌతిక బంధాల నుంచి బయటపడాలనుకుంటామో ఆ బంధ కారణాన్ని తీసేయాలి. కారణం మనము ఒక ప్రాబ్లం ఉంటే దానికి సొల్యూషన్ ఏంటిది అంటే ఆ రీజన్, ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనేది రీజన్ తెలుసుకోవాలి. రీజన్ తెలుసుకోకుండా మనము ఏమైనా చేసామనుకోండి అదంతా వేస్ట్ అన్నమాట. ఇప్పుడు మనము బాగా వర్షాకాలం వచ్చిందండి, మన ఇంట్లో ఎక్కడన్నా సీపేజ్ వస్తుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము? ఎక్కడి నుంచి సీపేజ్ వస్తుంది, ఇక్కడ రావడానికి రీజన్ ఏంటి అనేది మూల కారణం తెలుసుకొని అక్కడ మనం క్లియర్ చేయాలి. కానీ ఇక్కడెక్కడో గోడ దగ్గర వస్తుంది కానీ అక్కడ కొంచెం సిమెంట్ రాసామనుకోండి అది ఏ ఉపయోగం ఉండదు అనమాట. అట్లనే ఎక్కడ రీజన్ మూల కారణం తెలుసుకొని ఆ కారణాన్ని ఎప్పుడు మనం సాల్వ్ చేస్తామో అప్పుడు మాత్రమే ఆ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది అనమాట. నెక్స్ట్ శ్లోకం అండి. భగవానువాచ శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ అనిమిత్తానిమిత్తేన స్వధర్మేణామలాత్మనా తీవ్రయామై భక్త్యా చ శుతసంభృతయాచిరం దేవదేవుడు ఇట్లు పలికెను, నాకు ఒనర్చడి తీవ్రమగు భక్తి చేతను మరియు నన్ను గూర్చి లేదా నా నుండి దీర్ఘకాలము శ్రవణం చేయుట చేతను మనుజుడు ముక్తిని బడయగలడు. ఆ విధంగా సర్వ ధర్మ పాలనము చేత ఎటువంటి ప్రతిక్రియ కలుగక అతడు ప్రకృతి కల్మషముల నుండి బయటపడును. ఎవరైనా గాని ఇక్కడ ఎవరు చెప్తున్నారండి? భగవంతుడు. భగవంతుడు ఎవరండి ఇక్కడ? హరే కృష్ణ లక్ష్మీ మాతాజీ. కపిల భగవానుడు. కపిల భగవానుడు ఇక్కడ భగవానుడు. ఆయన ఏం చెప్తున్నారంటే మనకి నిరంతరము నా భక్తియుత సేవనే చెయ్యి, నా కీర్తనలను విను, నా గురించి విను. అది నా నుంచైనా విను లేకపోతే నా భక్తుల నుంచి అయినా ఎవరి నుంచి అయినా అవి విను. ఆ విధంగా శ్రవణం చేయడం వలన అప్పుడే నువ్వు ముక్తిని బడేయగలవు అంటే నీకు ముక్తి అప్పుడే వస్తుంది. అంత మించి మనకి ముక్తి అనేది రాదన్నమాట. ఇంకా నువ్వు చేసే స్వధర్మ పాలనలో ఆ స్వధర్మ పాలన చేస్తూ ఆ ఫలితాన్ని నువ్వు అనుభవించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏమన్నారండి? ఎటువంటి ప్రతిక్రియ కలుగక స్వధర్మ పాలన చేత. ఒక్క నిమిషం అక్కడ మనం అదే కదండి ఇన్ని రోజులు ఇక్కడ ఒక చిన్న వర్డ్ చెప్పారు, ఎటువంటి ప్రతిక్రియ కలుగక అంటే నువ్వు భగవంతుని యొక్క నిష్కామ కర్మయోగంలో పని చేస్తే నీకు నువ్వు చేసే పని యొక్క ఫలితం నీకు అంటదు అనే విషయానికి ఇక్కడ ప్రతిక్రియ కలుగక అని చెప్పారు. అంటే నువ్వు చేసే భక్తియుత సేవ చేస్తూ నువ్వు చేసే నీ స్వధర్మాన్ని ప్రతిక్రియ కలగకుండా చేయడం వలన అప్పుడు మాత్రమే ప్రకృతి కల్మషముల నుంచి నువ్వు బయటపడతావు అని చెప్తున్నారు అన్నమాట. కేవలము ప్రకృతి సాంగత్యము చేతనే మనుజుడు బద్ధుడు కాబోడని ఈ సందర్భమున శ్రీధర స్వామి వ్యాఖ్యానించరే. ప్రకృతి త్రిగుణములచే కలుషితుడైన పిమ్మటయే బద్ధ జీవనం ఆరంభమగును. ఎవరేని పోలీసు శాఖతో సంబంధం ఉన్నంత మాత్రమున బద్ధ జీవనం ఆరంభమగును. ఎవరేని పోలీసు శాఖతో సంబంధం ఉన్నంత మాత్రాన నేరస్తుడని భావము కాదు. పోలీసు శాఖ ఉన్నప్పటికీ అతము నేరము చేయనంత వరకు శిక్షింపబడబోడు. అదే విధంగా ముక్తాత్ముడు ప్రకృతి యందు ఉన్నప్పటికీ ప్రభావితుడు కాబోడు. అవతరించినప్పుడు దేవదేవుడే ప్రకృతి సాంగత్యమున ఉండవలసి వచ్చును, అయినను అతడు మాత్రం దానిచే ప్రభావితుడు కాడు. భౌతిక ప్రకృతి యందు ఉన్నప్పటికీ కల్మషముచే ప్రభావితుడు కాని విధముగా ప్రతి ఒక్కరూ వర్తించవలెను. పలువు పువ్వు జల సంపర్కము నందు ఉన్నప్పటికీ జలముతో కలియబోదు, మనుజుడు ఆ రీతినే జీవించవలెను. దీనినే కపిల భగవానుడు ఇచ్చట వివరించుచున్నాడు.
అనిమిత్త నిమిత్తేన స్వధర్మేణ మలాత్మన. మనము మీరు ప్రకృతి త్రిగుణాలు అంటకుండా భగవంతుడి యొక్క భక్తియుత సేవ చేస్తూ ప్రతిక్రియ లేకుండా స్వధర్మం చేస్తే నీకు ముక్తి వస్తుందని చెప్తున్నారు. మరి ఆ విధంగా మనము త్రిగుణాలతోని కలిసి ఉన్నాం, త్రిగుణాలు లేని లోకంలో లేం మనం. అలాంటప్పుడు ఏ విధంగా వాళ్ళకి ముక్తి వస్తుంది అనే క్వశ్చన్ కనుక వస్తే దానికి ఆన్సర్ చెప్తున్నారనమాట. ఇప్పుడు ఏ విధంగా మనము ఇక్కడ మనకి లోకంలో ఎవరైనా తప్పు చేస్తే శిక్షించడానికి పోలీస్ శాఖ ఉంది. పోలీస్ శాఖ ఉన్నంత మాత్రాన అందరినీ వచ్చి శిక్షించదు కదండి. ఎవరిని శిక్షిస్తుంది? తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తుంది. అదే విధంగా ఇక్కడ మనమందరం ఈ లోకంలో త్రిగుణాలతో కలిసి ఉన్న మనము ఆ మాయాబంధంలోకి మనము అది మనం ఏమైనా తప్పు చేసి ఆ మాయాబంధంలో చిక్కుకుంటేనే మన మీద త్రిగుణాల ప్రభావం ఉంటుంది. మనం ఎప్పుడు దేవుడికి దూరంగా జరిగితేనే మన మీద త్రిగుణాల ప్రభావం అనేది ఉంటుంది. దేవుడికి దగ్గరగా ఉన్నంత కాలము అంటే మన మీద త్రిగుణాల ప్రభావం ఉండదు. ఏ విధంగా కల్వ పువ్వు నీటిలో ఉన్నా దాన్ని అంటకుండా ఏ విధంగా కల్వ పువ్వు ఉంటుందో ఆ విధంగా ఉన్నతమైన భక్తులు, ముక్తి సాధించగలిగిన భక్తులు ఆ విధంగానే ఉంటారన్నమాట. వాళ్ళు ముక్తాత్ములు. ఇప్పుడు విషయం చెప్తాం అనుకున్నానండి. ఓకే, నెక్స్ట్ చదువుతాను మాతాజీ. కేవలము తీవ్రమగు భక్తి నొనరించుట ద్వారా మనుజుడు సమస్తమగు విపరీత పరిస్థితుల నుండి బయటపడగలడు. ఆ భక్తి ఏ విధంగా వృద్ధి నొందునో మరియు పరిపక్వత చెందునో ఇచట వివరించబడినది. ఆది యందు మనుజుడు తన స్వధర్మమునను నిర్మలమగు మనస్సుతో నిర్వహించవలెను. నిర్మల చిత్తముగా కృష్ణ భక్తి భావనయే. నిర్మల చిత్తమనగా కృష్ణ భక్తి భావనయే, అనగా అతడు తన స్వధర్మములను కృష్ణ భక్తి భావనలను నిర్వహించవలను. స్వధర్మములను మార్చుకునవలసిన అవసరం లేదు. కేవలం కృష్ణ భక్తి భావనలో వర్తించిన చాలును. కృష్ణ పర కర్మలను ఉనరించినప్పుడు మనుజుడు తన వృత్తి లేదా స్వధర్మమును ద్వారా దేవదేవుడకు శ్రీకృష్ణుని సంతృప్తి చెందెనా అని విచారించుకునవలను. శ్రీమద్ భాగవత నందు ఒకే చోట స్వసుష్టితస్య ధర్మస్య సంసిద్ధర్హరితోషణం అని చెప్పబడినది. ప్రతి ఒక్కరికి ఏవియో కొన్ని స్వధర్మములు ఉండును. ఆ కర్మలచే దేవదేవుడకు శ్రీహరి సంతృప్తి చెందినప్పుడే వాటికి పూర్ణత్వము లభించగలదు. అదే కదండి, ఇన్ని రోజులు మనం చర్చించుకున్నాము. మనం ఏ కర్మ చేసినా భగవంతుడి యొక్క ప్రీత్యర్థం చేస్తే మనము మనం చేసే కర్మలతోని, మనము ఆ కర్మలు వనరించడానికి ఉపయోగించే వస్తువులతోని సంగత్వాన్ని పొంది ఉండం. నిన్న చర్చించాం కదండి సంగత్వం గురించి. ఎప్పుడైతే మనము ఆ చేసే కర్మలతోని, ఆ ఉపయోగించే వస్తువులతోని, మన చుట్టూ ఉన్న మనుషులతోని అసంగత్వం కలిగి ఉంటామో అప్పుడు మనము భగవంతుణ్ణి చేరుకోవడం అనేది చాలా సులభం అన్నమాట. ఆ విధంగా మనము చేసే ప్రతి కర్మ, అది స్వధర్మం అంటే ప్రతి మనిషికి ఒక విధమైన స్వధర్మం అనేది ఉంటుంది. ఎవరు మన ఒక గృహిణి అయితే వాళ్ళ ఇల్లు చూసుకోవడం స్వధర్మం, ఎవరైనా ఒక డాక్టర్కి వాళ్ళ స్వధర్మం ఉంటుంది, ఒక ఇంజనీర్కి ఆయన స్వధర్మం ఉంటుంది, ఒక బిజినెస్ మ్యాన్కి ఆయన స్వధర్మం ఉంటుంది. ఆయన స్వధర్మాన్ని కృష్ణ భక్తి భావనలో చేస్తూ ఉంటేనే ఆయన భక్తిలో అగ్రసరుడయ్యి ముందుకు వెళ్ళగలడన్నమాట. ఉదాహరణకు అర్జుని స్వధర్మము యుద్ధమాచరించుట, శ్రీకృష్ణుని సంతృప్తి పరచుట ద్వారానే అతని స్వధర్మము పూర్ణత్వము పరీక్షింపబడగలదు. అర్జునుడు యుద్ధము చేయవలనని శ్రీకృష్ణుడు కోరెను. అతడు భగవాన్ని ప్రీత్యర్థము యుద్ధము చేసినంతట అతని స్వధర్మము పూర్ణత్వం వడిసెను. కృష్ణుని అభిమతమునకు విరుద్ధంగా అతడు యుద్ధము చేయ నిశ్చయించినప్పుడు అది అసంపూర్ణత్వముగా నుండెను. అర్జునుడు ఆ విధంగానే స్వధర్మాన్ని చేశాడండి. ఆయన స్వధర్మం యుద్ధం చేయడం, భగవంతుడు కోరుకుంటున్నాడు కాబట్టి యుద్ధం చేశాడు. ఫస్ట్ అక్కడున్న వాళ్ళందరినీ చూసి, వాళ్ళ బంధువుల్ని అందరినీ చూసి ఆయన ఎప్పుడు చెయ్యను అని, యుద్ధం చెయ్యలేను అని ఎప్పుడు చెప్పాడు, అది అసంబద్ధం అని చెప్తున్నాడు. మనం ఏదైనా కర్మని మనము సెంటర్ పాయింట్ గా భగవంతుణ్ణి పెట్టుకొని చేయాలి.
మనకి చుట్టూ బంధాలు మనకి ఎట్లా ఉన్నా మనం భగవంతుడితోని వర్టికల్ గా రిలేషన్షిప్ కలిగి ఉంటేనే అప్పుడు ఇంట్లో మనం చేసే ప్రతి కర్మతోని మన కుటుంబ సభ్యులు సాటిస్ఫై అవుతారు. ఆ లేకపోతే ఆ సాటిస్ఫై మనం కృష్ణుణ్ణి సాటిస్ఫై చేస్తే మనం అందరూ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆటోమేటిక్ గా సాటిస్ఫై అవుతారు అన్నమాట. లేకుండా మనం ప్రతి మనిషిని సాటిస్ఫై చేయాలని ట్రై చేసామనుకోండి మనం ఎంత చేసినా ఎవరు కూడా 100% సాటిస్ఫాక్షన్ ఉండదు అన్నమాట. ఒక్కొక్కసారి మనం ఎంతో అనుకొని ఏమైనా కొన్ని పనులు చేస్తాం, లాస్ట్ గా ఆ పని అది ఎంతో ఫెయిల్ కావచ్చు, అసలు అది ఏది వాళ్ళకి నచ్చకపోవచ్చు అన్నమాట. అందుకని మనం కృష్ణుణ్ణి సెంటర్ గా పెట్టుకుని ఏ పని చేసినా గానీ అందరూ సాటిస్ఫై అవుతారనమాట. ఇప్పుడు మనం ఇంట్లో మేము ఎవరైనా ఇంట్లో డీటీస్ తెచ్చుకొని పెట్టుకున్నారనుకోండి, ఎవరికైనా ఉంది ఈ రోజు నాకు ఆ టైంలో ఎక్కడికో బయటికి వెళ్ళాలని ఉంది, బయట ఎక్కడో ప్రసాదం తినాలని ఏమైనా అనిపించింది అనుకోండి, బయట ఏదైనా హోటల్లో వాళ్ళు ఎవరైనా మనం అందరం కలిసి డిసైడ్ చేసుకుంటే లేదు లేదు మనము మనం ఇంట్లో డీటీస్ కి ఆఫర్ చేయాలంటే ఇంట్లో ప్రసాదం చెయ్యాలి కదా అనే ఆలోచన ఎప్పుడు వచ్చింది అనుకో, ఇంట్లో గౌరవనితాయి ఉంటారు మనం ఇంటికి వెళ్ళాలి టయానికి, ఇంటికి వెళ్ళి హారతి ఇయ్యాలి అని మనం అనుకున్నాం అనుకోండి, సెంటర్ గా మనం కృష్ణుడిని చేసుకున్నాం. ఒకవేళ కొంతమందికి ఏమో ఇంటికి వెళ్ళాలనింది, కొంతమందికి బయట ఉండాలని ఉంది, కానీ మనకు నాకు ఇష్టం లేదు అని చెప్తే మా పిల్లలకి కానీ మా హస్బెండ్ కి కోపం రావచ్చు, లేదు నాకు ఇష్టం కాదు మనం ఇంటికి వెళ్ళాలి కదా హారతి ఇయ్యాలి కదా అంటే ఓ వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా అది కృష్ణుడి కోసం వస్తారనమాట. అప్పుడు ఇంట్లో మిగిలిన వాళ్ళ మీద కోపం అనేది రాదు. అదే విధంగా ఏ పని చేసినా, అదే కాకుండా ఏ పని చేసినా మనం కృష్ణుణ్ణి సెంటర్ గా చేసుకుంటే ఇంట్లో అందరు కూడా సాటిస్ఫై అవుతారనమాట. ఎవరేది తన జీవితమును పూర్ణ మొనరింప గోరినచో స్వధర్మములను శ్రీకృష్ణుని ప్రీత్యర్థమే వనరించవలను, ప్రతి చర్యను కలిగించని కారణమున అనిమిత్త నిమిత్తేనా ప్రతి ఒక్కరూ కృష్ణ భక్తి భావన ఎందే కర్మను వనరించవలను. ఈ విషయము భగవద్గీత ఎందును యజ్ఞార్థాత్ కర్మణోన్యత కర్మణోన్యత్ర అని చెప్పబడినది, అనగా సమస్త కర్మలను కేవలం యజ్ఞుని కొరకే అంటే విష్ణు ప్రీత్యర్థమే నిర్వహించవలను. విష్ణు ప్రీతి లేకుండా చేయబడు ఏ ఇతర కార్యక్రమమైనను బంధము కలిగించినదే, కనుక కృష్ణ భక్తి భావన యందు వర్తించుట ద్వారా మనుజుడు భవబంధము దాటగలడని ఇచ్చట కపిల భగవానుడు తెలుపుచున్నాడు. దీర్ఘకాల శ్రవణం చేతనే అట్టి తీవ్రమగు భక్తి యోగము ముక్తి కలదు, శ్రవణ కీర్తనములే భక్తి యోగ విధానము ఆరంభము, కనుక మనుజుడు భక్తి సాంగత్యాన్ని పొందిని వారి ద్వారా భగవానుని దివ్య ఆవిర్భావమును ఉపదేశములను శ్రవణము కావింపవలను. మనము భక్తి పెరగాలి అంటే ఎవరికైనా ఏ విధంగా సాధ్యం అండి? నేను గొప్ప భక్తుణ్ణి కావాలి అనుకొని ఇంట్లో కూర్చొని మనం ఎన్నిసార్లు అనుకున్నా కాలేము. మనం ఏదో ఒక విధంగా మనం ఎన్నోసార్లు చర్చించుకున్నాం మనం ఏం కావాలి అని అనుకుంటున్నామో అలాంటి వాళ్ళ సాంగత్యం చేయాలి. నువ్వు ఒక పైలట్ కావాలంటే పైలట్ సాంగత్యం చేయాలి, అన్ని గ్రూప్ లో అందరూ అలాంటి వాళ్లే ఉండాలి. అప్పుడు వాళ్ళతో నువ్వు అలాంటి విషయాల్నే వాటిలోనే మమేకమై ఉంటూ ఆ వృత్తిని మనం ప్రేమించగలుగుతాం, అప్పుడే మనము అది ఏది అనుకుంటున్నామో అది కాగలుగుతాం. నువ్వు ఒక భక్తుడివి కావాలి అంటే భక్తుల సాంగత్యంలో ఉండాలి, అప్పుడే మనము భక్తిలో అగ్రసరులము కాగలం అన్నమాట. ఆ విధంగా భక్తిలో అగ్రసరము అయ్యి మనం భగవంతుడి యొక్క శ్రవణ కీర్తనలు ఎప్పుడు ఆయన లీలల్ని వింటూ శ్రవణం చేస్తూ ఉంటే అప్పుడు మాత్రమే మనము గొప్ప భక్తులం కాగలమని చెప్తున్నారు ఇక్కడ. శృతులు రెండు విధములుగా ఉన్నవి, ఒకటి భగవానుచే పలకబడినది కాగా, రెండవది భగవాను గూర్చి అతన్ని భక్తుల గూర్చి పలుకబడినది. భగవద్గీత మొదటి తరమునకు చెందినది కాదా, శ్రీమద్ భాగవతము రెండవ రకమునకు చెందినది. తీవ్రమగు భక్తి యోగమునందు నెలకొనుటకు మనుషుడు వాటి ప్రామాణిక మూలము నుండి పదే పదే శ్రవణము కావించమలెను. అటువంటి భక్తి కార్యమునందు నెలకొనుట ద్వారా అతడు మాయా సంపర్కము నుండి విడిపడగలడు. త్రిగుణముల ప్రభావం చే కలిగిన హృదయ కల్మషమంతయు
శ్రీకృష్ణ భగవాన్ని గూర్చి శ్రవణం చేయుట ద్వారా శుద్ధిపడునని శ్రీమద్ భాగవతం నందు తెలుపబడినది. నిరంతరము శ్రవణం చే కామము మరియు భోగవాంఛ అనగా ప్రకృతిపై ఆధిపత్య కోరిక నశింపగలవు. కామము మరియు లోభము నశించినప్పుడు మనుజుడు సత్వగుణమున ప్రతిష్ఠితుడు కాగలడు. అదియే బ్రహ్మభూత స్థితి. ఆ విధంగా అతడు ఆధ్యాత్మిక స్థితి యందు స్థిరముగా నిలకొనగలడు. ఆధ్యాత్మిక స్థితిలో స్థిరముగా నిలుచుటయే భవబంధము నుండి విముక్తి కాగలదు. అక్కడ భవబంధాలు ఏ విధంగా విముక్తి కాలేవు అనే ఒక చిన్న మాటకి శ్రీల ప్రభుపాదుల వారు ఎంత బాగా భాష్యం రాశారు చూడండి. భవబంధాలు ఎవరు ఏ విధంగా ముక్తిని పొందగలరని, ఎవరైనా ర్యాండమ్ గా ఈ భాగవద్గీత భాగవతం బుక్ తీసి చదవాలనుకుంటే ఏ ఒక్క శ్లోకం చదివినా మనము ఎట్లా ఉన్నాము, మనం ఏం చేయాలి, ఏ విధంగా కృష్ణ భక్తులం అవ్వగలము, కృష్ణ భక్తి వలన మనం పొందేది ఏంటిది అనే విషయాలు ఎక్కడి నుంచో మొదలుపెట్టి ఎక్కడికో తీసుకెళ్తారు అనమాట ప్రభుపాదుల వారు మనని. ఒక్క శ్లోకంలో మొత్తం వివరించేశారండి. ఇందులో ఇంకేం చెప్తున్నారు ఇక్కడ, భగవంతుడే చెప్పింది అయితే అది శృతి శాస్త్రం అవుతుంది. భగవంతుడి గురించి తెలుసుకుంటే అది స్మృతి శాస్త్రం అనమాట. భగవద్గీత శృతి శాస్త్రం అయితే అంటే రెండో విధంగా కూడా చెప్పుకోవచ్చు, అది స్మృతి కూడా అవుతుంది. ఏ విధంగా అంటే భగవంతుడు చెప్పిన మాటల్ని వ్యాస భగవాను మనకి వివరించారు కాబట్టి. అదే విధంగా ఇప్పుడు భగవంతుడు శృతి శాస్త్రము అశృతి స్మృతి రెండో విధాలుగా ఉన్న భగవంతుడి శాస్త్రాన్ని నిరంతరం అధ్యయనం చేయడం వలననే అప్పుడు మాత్రమే మనము ఈ భవబంధాల నుంచి మనం విముక్తిని పొందగలం. ఏ విధంగా భవబంధాల నుంచి విముక్తి పొందుతామంటే ఈ శ్రవణం చేయడం వలన మన మనసులో ఉన్న కల్మషాలు శుద్ధి పడుతూ ఉంటాయి. ఈ కల్మషాలు శుద్ధి పడనంత వరకు కూడా, కల్మషాలు శుద్ధి కాకపోతే ఎప్పటికీ మనము భక్తిలో పురోగతి చెందలేమన్నమాట. ఎప్పుడైనా మనం రోజు చేసే పనిలో, మనం చేసే భక్తియుత సేవలో ఏమైనా ఆటుపోట్లు వస్తున్నాయి అంటే మనం ఎక్కడో లోపం చేస్తున్నామని అర్థం అన్నమాట. మన మనసు ఇంకా శుద్ధి పడాలి అని అర్థం. మన స్థాయి పెంచుకుంటూ మనం శుద్ధీకరణ చేసుకుంటూ ఉంటే శ్రవణం ద్వారా, అప్పుడు మాత్రమే ఆ మనిషి ఈ ప్రకృతి ఆధిపత్యపు కోరికలైన కామము మరియు లోభము నశించి ఆ మనుషుడు సత్వగుణంలో స్థిరం కాగలడు. సత్వగుణంలో ఎప్పుడు మనమైతే స్థిరం అవుతామో అదే బ్రహ్మభూత స్థితి. ఆ విధంగా మనము ఆధ్యాత్మిక స్థితిలో ఎప్పుడు నిలిచి ఉంటే దాన్నే మనము భవబంధము నుండి విముక్తిని పొందగలము అని తెలుసుకోవచ్చండి. నెక్స్ట్ శ్లోకము 22nd శ్లోకం. జ్ఞానేన దృష్టతత్వేన వైరాగ్యేణ బలీయస తపోయుక్తేన యోగేన తీవ్రేణాత్మా సమాధినా ఈ భక్తి యోగమును పూర్ణ జ్ఞానముతోను మరియు తత్వదృష్టితోను దృఢముగా నిర్వహింపవలెను. ఆత్మ సమాధి యందు స్థిరముగా నినకొనుటకు మనుజుడు తీవ్ర వైరాగ్య యుక్తుడై తపోయోగములను కావించవలెను. ఇప్పుడు మనకు చెప్పారు కదండి, ఇంతసేపు మనం భవబంధాల నుంచి ముక్తి కావాలి అంటే ఏ విధంగా ఉండాలి. ఎప్పుడైనా మనము భక్తిలో ముందుకు వెళ్ళాలి అంటే మనము ఏదైనా కొన్ని విషయాలు విని, భగవంతుడి యొక్క భక్తి వల్ల దాని ప్రాముఖ్యత విని తెలుసుకొని మనం ఇన్స్పైర్ అయ్యి ఆచరిస్తూ ఉన్న సరైన తత్వజ్ఞానము లోతుగా తెలుసుకోకపోతే దాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేమన్నమాట. ఎప్పుడైనా ఏదైనా పనిని ఎక్కువ కాలం కొనసాగించాలి అంటే దాని గురించిన పూర్తి జ్ఞానాన్ని మనం తెలుసుకొని ఉండాలి. అప్పుడే అది మనము ఫ్యూచర్ లో కూడా ఆ పనిని కొనసాగించగలం అన్నమాట. తత్వ దృష్టితోని దృఢంగా నిర్వహింపలేను అంటే నువ్వు తత్వాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్తున్నారు ఇక్కడ. ఆ విధంగా ఆత్మ సమాధి ఎందు స్థిరముగా నెలకొన్న మనుషుడు, ఆ మనుషుడు తీవ్ర వైరాగ్యము యుక్తుడై అప్పుడు ఆ విధంగా తత్వజ్ఞానం తెలుసుకుంటే ఆయనకి వైరాగ్యం అనేది వస్తుంది. అప్పుడు తపోయోగములను కావింపవలను. ఆ విధంగా తపోయోగాలను కావించాలి. తపో అంటే తపస్సు, అంటే భగవంతుడి నామస్మరణ. అది ఒక యోగం లాగా చెయ్యాలి అని చెప్తున్నారండి ఇక్కడ.
మానసిక వికారము లేదా మానసిక కల్పనము చే ఎవరును గుడ్డిగా భక్తి యోగమును నిర్వహింపజాలరు. పరతత్వమును గాంచుచు పూర్ణ జ్ఞానముతో భక్తి యోగమును నిర్వహింపవలెను. ఇచట ప్రత్యేకించి పేర్కొనబడినది ఆధ్యాత్మిక జ్ఞానమును పెంపొందించుకునుట ద్వారా మనము పరతత్వమును ఎరుగగలము. అట్టి దివ్య జ్ఞానపు ఫలము వైరాగ్య రూపమున వ్యక్తము కాగలదు. అట్టి వైరాగ్యము తాత్కాలికమైనదో లేక కృత్రిమమైనదో కాక దృఢమైనదై యుండును. కృష్ణ భక్తి భావన యందలి పురోగతి వైరాగ్యము పెరిగిన నిష్పత్తిలో ప్రదర్శితము కాగలదు. అదే కదండి, మానసిక కల్పన ద్వారా మనము చేయాలనుకునే భక్తియుత సేవను ఎక్కువ రోజులు కొనసాగించలేము. దానికి తత్వాన్ని తెలుసుకొని ఉండాలి. అప్పుడే మనము ఆ పూర్ణ జ్ఞానంతో భక్తి యోగాన్ని మనం నిర్వహించగలుగుతాము. ఇంకా ఆ విధంగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందితేనే మనం పరతత్వాన్ని పొందగలం. ఈ విధమైన జ్ఞానాన్ని ఎప్పుడు మనం తెలుసుకుంటామో అప్పుడే మనము ఆ వైరాగ్యాన్ని పొందగలం. వైరాగ్యాన్ని ఎట్లా పొందుతామండి? ఈ విధంగా భగవంతుడి జ్ఞానం ఉంటేనే వైరాగ్యం అనేది వస్తుంది. వైరాగ్యం రాకుండా మనం భవబంధాల నుంచి విముక్తి అనేది కాలేమన్నమాట. ధ్రువ మహారాజు అది భగవంతుణ్ణి ఈ తపస్సు చేయడానికి ఎందుకు వెళ్ళాడండి? ఆయన ఆ సవతి తల్లి నన్ను కోపగించుకుందని ఏ విధంగా ఆయన నేను వెళ్ళి తపస్సు చేసి బ్రహ్మ దేవుడి కంటే ఎక్కువ ఉన్నత స్థానాన్ని పొందాలని వెళ్ళాడు, నాకు అలాంటి రాజ్యంలో నేను కూర్చోవాలని. అంటే భగవంతుడి యొక్క జ్ఞానము, ఆయన భగవంతుడి నామస్మరణ చేస్తూ భగవంతుడిని దర్శించుకున్నాడు. దర్శించుకున్నప్పుడు ఆయన కనిపించిందా ఇంకా నాకు ఏదో కావాలని? లేదన్నమాట. మనకి ఎప్పుడైతే మన జ్ఞానం పెంచుకుంటామో అప్పుడే మనకి అనవసరమైన విషయాల మీద వైరాగ్యం అనేది వస్తుంది. జ్ఞానం లేకుండా ఏ మనిషికి కూడా వైరాగ్యం అనేది రాదు. దీనితో పాటు మనుజుడు భక్తిని పూర్ణమగు తపస్సుతో నిర్వహించవలెను. రెండు ఏకాదశి రోజుల యందు, ఒకటి శుక్లపక్ష ఇంకోటి కృష్ణపక్ష, పదకొండవ రోజు శ్రీకృష్ణుడు శ్రీరాముడు శ్రీ చైతన్య మహాప్రభువుల జన్మదినం నందు ఉపవాసము ఉండవలెను. ఆ రీతి ఉపవాసం చేయవలసిన రోజులు చాలా కలవు. యోగేన అనగా ఇంద్రియ మనస్సులను నియంత్రించుట ద్వారా అని భావము. యోగేంద్రియ సంయమ, మనుజుడు ఆత్మయందు లయించి ఉన్నాడని పరమాత్మ సంబంధమున తన నిజస్థితిని జ్ఞానము ద్వారా తెలుసుకొనవాడని యోగేన అను పదము తెలుపును. ఆ విధముగా అతడు భక్తి యోగమున సుస్థిరుడగును. అతని శ్రద్ధ ఎటువంటి భౌతిక ప్రలోభముల చేతను చెలించబోదు. ఇక్కడ ఏం చెప్తున్నారండి, ఇంకా మనము భక్తిని పూర్ణమగు తపస్సుతో నిర్వహించవలెను. ఆ విధంగా మనము తపస్సుతో భక్తిని నిర్వహించాలి అంటే మనము మన మనస్సు మీద కంట్రోల్ తెచ్చుకోవడమే కాదు, మన ఇంద్రియాల మీద కూడా కంట్రోల్ తెచ్చుకోవాలి. అంటే ఏదైనా ఒక వస్తువు కావాలి అనుకున్నప్పుడు అది అనవసరమైనది అయితే మనకెందుకు అది అనవసరమైన విషయము అనుకునే వైరాగ్యం ఏ విధంగా తెచ్చుకోవాలో మన ఇంద్రియాల మీద. మళ్ళీ మన ఇంద్రియాలంటే మన ఆకలి దప్పుల మీద, మన నిద్ర మీద కూడా మనం కంట్రోల్ తెచ్చుకోగలగాలి. ఆ విధంగా మనము వాటన్నిటి మీద కంట్రోల్ వచ్చినప్పుడే మనం పూర్ణ స్థితిలో భగవంతుణ్ణి చేరగలం అనమాట. ఏదైనా నేను ఇదే చేయగలను, నేను ఇంతే అనుకుంటే మనము భౌతికమైన జీవితంలోనే ఏమీ సాధించలేము. ఇక ఆధ్యాత్మిక జీవితంలో నేను చిన్నప్పటి నుంచి ఇంతే ఉన్నాను, ఇప్పుడు కూడా ఇంతే ఉంటానంటే అట్లనే ఉంటాం అనమాట. భక్తిలో మన పురోగతి అనేది ఏమీ ఉండదు. ఏదైనా కానీ చెయ్యడానికి, సాధించడానికి, ఏదైనా మనం ఏదైనా వదిలేయడానికైనా, మనకున్న చెడు అలవాట్లు వదలడానికైనా, మంచి అలవాట్లు నేర్చుకోవడానికైనా మనం ఎప్పుడైనా సంసిద్ధంగా ఉండాలి. సంసిద్ధంగా ఉన్నప్పుడే మనము ఆధ్యాత్మిక పురోగతి సాధ్యం. ఆ విధంగా మన ఇంద్రియాల మీద మనం కంట్రోల్ తెచ్చుకోవడానికి ఉపవాసం చాలా ముఖ్యమని చెప్తున్నారన్నమాట ఇక్కడ ముఖ్యమైన దినాలలో. ఆ విధంగా ఇంద్రియాల మీద కంట్రోల్ తెచ్చుకున్న తర్వాత
యోగేనా అను పదము తెలుపును. తన నిజస్థితిని జ్ఞానము ద్వారా తెలుసుకున్న వాడనియు వాళ్ళని మనం ఎవరుము, మనం ఆత్మ, మనం భగవంతుడి సేవకులము అనే మనం ఆ నిజస్థితిని ఎప్పుడు తెలుసుకుంటామో వాళ్ళనే యోగులు అంటారన్నమాట. ఆ విధంగా అతడు భక్తి యోగమున సుస్థిరుడగుడు. అతని శ్రద్ధ ఎటువంటి భౌతిక ప్రలోభముల చేత చెలించబోదు. ఇంకా బయటమైన విషయాల మీద మనకి లేదు ప్రభావం, కానీ మన మీద మనకే ఉందనుకోండి. అవి చాలా విషయాలు. నా జుట్టు అంటే నాకు ఎక్కువ మోహం, నా ముఖం అంటే నాకు ఎక్కువ మోహం, నా టంగ్ అంటే నాకు ఎక్కువ మోహం, అంటే నాకు ఇష్టమైన ఫుడ్ ఐటమ్సే నేను నాకు కావాలి అవే తింటాను. లేదు నేను టైం టు టైం నాకు ఫుడ్ ఉండాలి, ప్రసాదం ఉండాలి, లేకపోతే నేను ఉండలేను. అలాంటి లిమిటేషన్స్ నుంచి మనము బయటపడగలగాలి. అవసరమైతే ఉండగలగాలి, లేదు అంటే తీసుకోగలగాలి. ఆ విధంగా మనము అన్నిటి మీద కంట్రోల్ తెచ్చుకుంటేనే మనము పురోగతి అనేది సాధించగలం అన్నమాట. నెక్స్ట్ శ్లోకం అండి, 23వ శ్లోకం. ప్రకృతి పురుషస్యేహ, ప్రకృతి పురుషస్యేహ దహ్యమానాత్వహర్నిశం, దహ్యమానాత్వహర్నిశం తిరోభవిత్రీశైవకైరాగ్, తిరోభవిత్రీశనకైరాగ్. ఇక్కడ ఏంటిదంటే నేర్యో నిరివాణిహి, నేర్యో నిరివారణిహి. ప్రకృతి ప్రభావము జీవుని కప్పివేసి ఉండును, కనుకనే అతడెల్లప్పుడూ ప్రచండాగ్ని యందు ఉండునట్లుగా ఉండును. కానీ అగ్నికి కారణమున కాష్టములు ఆ అగ్ని చేతనే హరించబడినట్లు తీవ్రము భక్తి యోగముచే ఆ ప్రభావం నశించగలదు. అగ్నికి కారణమగు కాష్టములు ఆ అగ్ని చేతనే హరింపబడినట్లు, ఆ అగ్నికి కారణమయ్యే కాష్టాలంటే ఏంటి మాతాజీ? మనము ఎవరైనా చనిపోతే కాష్టం పేర్చున్నాము అంటాం చూడండి, అంటే అదేంటి, అది వాళ్ళని దహించడానికి వీలైన ఏర్పాట్లు చేసి ఉంచాం. ఆ ఏర్పాట్లని కూడా మనము ఒకసారి మంటము అది మనం పెట్టామనుకోండి, అదంతా దహించేస్తుంది. ఇంకొకసారి అక్కడ అగ్ని రావడానికి ఆస్కారం ఉండదు. అంటే ఏదైతే అగ్నికి కారణం అవుతుందో దాన్ని మనం ముందే దహిస్తే ఇంకా మళ్ళీ అగ్ని అనేది రాదన్నమాట. అదే విధంగా ఇక్కడ ఈ ప్రకృతి ప్రభావాలు అవి ఏ విధంగా ఉన్నాయంటే అవి ప్రచండ అగ్నిలాగా ఉన్నాయి. ఆ అగ్నికి అది ఈ ప్రకృతి ఈ బంధాలని ఈ ప్రకృతి ప్రభావాన్ని మన భక్తితోని మనము కనుక దహిస్తే ఇంకా అవి ఎప్పుడు మన మీద ఆ ప్రభావాన్ని చూపించవు అని చెప్తున్నారండి. ఇక్కడ అగ్ని కాష్టమునందు నిక్షిప్తమై ఉండి పరిస్థితులు అనుకూలించినంతనే రగులు కొను, కానీ అగ్నిని చక్కగా సంభాళించినచో అది దానికి కారణమైన కాష్టము కూడా దాని యందు దగ్ధము కాగలదు. అదే విధముగా ప్రకృతిపై ఆధిపత్యము వహించవలనడి కోరిక మరియు భగవానుడి ఎడ అసూయలే ఆ జీవుని బద్ధజీవన స్థితికి కారణం. కనుకనే భగవానితో ఏకము కావాలనని కోరుట లేదా ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించవలనని వాంఛించుట అతని ప్రధాన రోగములై ఉన్నవి. కామ్యకర్మ రతులు ప్రకృతి వనరులను వినియోగించుకొన యత్నించును, దానికి ప్రభువులుగానే ఇంద్రియ భోగము ననుభవింతురు. జ్ఞానులు అనగా భగవానితో ఏకం కావాలనని లేదా నిరాకార తేజమునందు లీనము కావాలనని కోరుదురు. ఆ రెండు రోగములు భౌతిక కల్మషము వలనే కలుగుచున్నవి. భక్తియుత సేవ ద్వారా ఈ భౌతిక కల్మషమును నశించిపోగలదు. ప్రకృతిపై ఆధిపత్యము వహించవలనని కోరిక మరియు భగవానితో ఏకం కావాలనని వాంఛ అను రెండు రోగములు భక్తియందు లేకపోవుటయే అందులకు కారణం. కనుకనే సావధానంగా భక్తి యోగం చే భక్తి అస్తిత్వ కారణం ఒక్క మారుగా నశించిపోగలదు.
ఇక్కడ ఏం చెప్తున్నారండి, ఇక్కడ మనము మన ఆలోచన విధానము మారిస్తే ఇంకా మొత్తం మన లైఫ్ అనేది మారిపోతుంది అన్నమాట. ఎప్పుడు మన ఆలోచన విధానం మారుతుంది, ఏం ఆలోచన అది అంటే, ఈ లోకంలో ఈ భౌతిక బంధాలని నేను ఇంకా భోగించాలనుకోవడము, నేనే అన్నిటికీ కారణం అనుకోవడము, లేకపోతే నేనే కారణం అయి ఉంటే బాగుంటుంది అని అనుకోవడం, ఆ విధంగా మనం అలాంటి ఆలోచన నుంచి ఎప్పుడు బయటపడతామో అప్పుడే మనము భవబంధం నుంచి బయటపడ్డట్టు, అప్పుడు మనము భగవంతుణ్ణి సులభంగా పొందగలం అన్నమాట. ఆ విధంగా మనము ఈ భౌతిక అస్తిత్వం ఎప్పుడు నశిస్తుంది అంటే భక్తి యోగం ద్వారానే నశిస్తుంది. ఈ భౌతిక లోకంలో ఉన్న వాటి అన్నిటి యొక్క అస్తిత్వం నశించడం అంటే మన మనసులో ఈ భౌతికమైన కోరికలు భోగాల పట్ల ఆ ఇంట్రెస్ట్ లేకుండా వైరాగ్యాన్ని పొందడం, అప్పుడే మనం భక్తి యోగంలో చాలా ఫాస్ట్ గా ముందుకు పోగలం అన్నమాట. పూర్ణ కృష్ణ భక్తి భావనాయుతుడు భక్తుడు బాహ్యమునకు గొప్ప కామ్య కర్మ రతునిగా గోచరింపవచ్చును, కానీ అతని కర్మల విశేషం ఏమనగా అవన్నీ శ్రీకృష్ణుని నిత్యమే అయి ఉండును, అదియే భక్తి అని పిలవబడును. అర్జునుడు బాహ్యమునకు గొప్ప యోధుడు, యుద్ధము చేయడం ద్వారా శ్రీకృష్ణుని సంతృప్త పరిచినప్పుడు అతడు భక్తునిగా అయ్యను. పరమ పురుషుని యథాతముగా అవగతం చేసుకొనుటకు భక్తుడు సైతము తాత్విక పరిశోధన ఎందు నెలకొన్ను కనుక అతని కర్మలు సైతము మానసిక కల్పనవాదుల పరుని కర్మల వల్లనే గోచరింపవచ్చును, కానీ వాస్తవమునకు అతడు భగవాని ఆధ్యాత్మిక స్వభావమును దివ్య కర్మలను అవగాహన చేసుకున్నకు మాత్రమే యత్నించుచున్నట్టివాడు. ఆ కార్యము దేవదేవుని కొరకే ఉద్దేశింపబడినది, దాని ఎందు తాత్విక కల్పన స్వభావం ఉన్నప్పటికీ కామ్యకర్మల గుణమును గాని మానసిక కల్పన గుణమును గాని ఉండబోవు. ఇప్పుడు మామూలుగా ఎలా ఉంటుందండి, భక్తులు మార్నింగ్ లేసినప్పటి నుంచి నైట్ వరకు హార్డ్ వర్క్ చేస్తారు, కష్టపడి సంపాదిస్తూ ఉంటారు. మళ్ళీ అభక్తులు కూడా అట్లనే చేస్తారు. అయితే భక్తులకి అభక్తులకి తేడా ఏంటి, వాళ్ళు మార్నింగ్ నుంచి నైట్ దాకా వర్క్ చేసి బ్యాంక్ బ్యాలెన్స్ ఒక 10 లాక్స్ చేసుకున్నారు అనుకోండి, మేబీ ఒక మంత్లీ వాళ్ళది ఇన్కమ్ 10 లాక్స్ అనుకోండి, అభక్తులు కూడా అంతే. మరి వాళ్ళే 10 లాక్సే, వీళ్ళు 10 లాక్స్ సంపాదిస్తున్నారు, ఎందుకండి అంత, మినిమం నీడ్స్ కి అంత అవసరం లేదు కదా, 1 లాక్ 2 లాక్స్ సరిపోతుంది అని మనం అనుకోవచ్చు. అప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే ఆలోచన, అభక్తులు ఏం చేస్తారు, అది మిగిలిన మనీ వాళ్ళ ఆ ఎక్కువ ఇంద్రియ తృప్తి కోసము, ఇంకా ఎక్కువగా భోగలాలస్ చేయడానికి, ఇంకా ఏదో అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అవి చూడాలి ఇవి చూడాలి అవి కొనాలి ఇవి కొనాలి వాళ్ళ ఆలోచన. భక్తులది కూడా మేము చూడాలి, మేము ఫ్లైట్ ఎక్కుతాము, మేము చూడ్డానికే వెళ్తాం, ఎక్కడికి భగవద్ధామం మాయాపూరికి బృందావనికి వెళ్దాం అనుకున్నాం అనుకోండి, అక్కడికి కూడా వెళ్ళి రావడానికి మనకి కూడా ఖర్చు అవుతుంది. అంటే వాళ్ళు దేనికి ఉపయోగిస్తున్నారు, మనం దేనికి ఉపయోగిస్తున్నాం, వాళ్ళు దేనికి సంపాదిస్తున్నారు, మనం దేనికి, మనము మన అన్ని జరిగిన తర్వాత ఇప్పుడు మనం భగవంతుడి యొక్క భక్తిగత ప్రచారం చేయాలనుకుంటున్నాం, లేకపోతే ఏదైనా భగవంతుడికి ఒక ఫెస్టివల్ చేయాలనుకుంటున్నాం, దానికి ధనం కావాలి. అప్పుడు ధనం వస్తుందా అండి, అప్పుడు మనం వెళ్ళి ఓ కామేశ్వరి మాతాజీ నన్ను డొనేషన్ అడిగిందని చెప్పి అప్పుడు నేను జాబ్ చేయడం స్టార్ట్ చేశాను అనుకోండి, అది ఏదైనా పాసిబుల్ అవుతుందా? ఒకవేళ అడుగుతుందేమో భగవంతుడి భక్తిగత సేవ చేయడానికి ఉపయోగపడుతుంది అని ముందే మనము అందరిలాగా మనీ ఎర్న్ చేసుకొని ఉంచుకుంటాం అన్నమాట. అంటే అందరిలాగా చూడడానికి బయటికి ఒకటే విధంగా అనిపించినా వాళ్ళ భావం అనేది వేరు, ఆ భావం వలనే మనము ఈ భౌతికమైన బంధాలకి అంటబడకుండా ఉంటాం. ఆ భావం వేరుగా ఉంటే మనము ఈ భౌతిక బంధాలతోని మనం తాదాత్మ్యం చెంది మనము అభక్తుల్లా కనిపిస్తాం అన్నమాట. ఇంకా అర్జునుడు యుద్ధం చేయాలి అని ఎప్పుడు చెప్పాడో ఆ ఎమ్మటే, అవును నిజమే యుద్ధం చేయాలి, వాళ్ళు మమ్మల్ని అంత బాధ పెట్టారు, ఇది మాది, వాళ్ళు తీసుకున్నారు రాజ్యము, నేను వెంటనే నా రాజ్యం నేను తీసుకోవాలని యుద్ధం చేస్తే ఆయన ఒక క్షత్రియుడు స్వధర్మ పాలన చేసిన వాడు అయ్యి ఉండేవాడు అంతే. కానీ ఆయన ఇప్పుడు నాకు వద్దు అని చెప్పిన తర్వాత కృష్ణుడు చెప్పాడని యుద్ధం చేయడం వలన మొత్తం ఏమైపోయిందండి, మొత్తము మారిపోయింది, ఆయన భక్తుడయ్యాడు, లేకపోతే భోగలాలసాపరుడయ్యేవాడు, దీనివల్ల భక్తుడయ్యాడు అనమాట.
పూర్తిగా చేసే పని ఒకటేనా మన భావంతోని పూర్తిగా మారిపోతుందండి. కృష్ణ ఒక శ్లోకం చదువుదాం మాత, 24వ శ్లోకం. భుక్త భోగ పరిత్యక్త్వా, భుక్త భోగ పరిత్యక్త, దృష్ట దోషాశ నిత్యశః, దృష్ట దోషాచ నిత్యశః, ఈశ్వరస్య శుభం దత్తే, ఈశ్వరస్య శుభం దత్తే, తే మహిమ్ని స్థితస్య చ, దత్తే స్వే మహిమ్ని స్థితస్య చ. ప్రకృతిపై ఆధిపత్యము వహింపవలనడి తన కోరిక యందలి దోషమును గుర్తించి దానిని త్యజించుట ద్వారా జీవుడు స్వతంత్రుడై తన నిజ వైభవమును నెలకొనగలడు. మనలో ఉన్న ప్రకృతిపై ఆధిపత్యం సంపాదించాలి అనే మనలోని దోషాలని మనం త్యజిస్తే అప్పుడు జీవుడు స్వతంత్రుడైతాడు, ఇండిపెండెంట్ అవుతాడు అన్నమాట. అప్పుడు తన నిజ వైభవంలో నెలకొంటాడు. ఎప్పుడు నువ్వు కల్మశాల నుంచి దూరం అవుతావో అప్పుడు నీ నిజ వైభవాన్ని నువ్వు చేరుకుంటావంట. ఆ నిజ వైభవం ఏంటిది, ఏం చెప్పారో చూద్దామండి. ప్రభుపాద శ్రీల ప్రభుపాదుల వారు, జీవుడు నిజమగు ప్రకృతి వనరుల భోక్త కానందున ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించవలనంటే అతని యత్నము అంత్యమున భగ్నము కావలసినదే. దాని ఫలితముగా అతడు సాధారణ జీవునికి గల శక్తి కనను అధిక శక్తిని కోరుచు దివ్య భోక్త అస్తిత్వమున లయమునొంద భావించును. ఆ రీతిని అతడు అధిక భోగమునకై ప్రణాళికను రూపొందించును. ఎవరు దివ్య భోక్త యొక్క అస్తిత్వంలో లయం పొందాలి అనుకుంటారంటే, భగవంతుడిలో లయం ఎందుకు పొందాలనుకుంటారంటే, భగవంతుడితోని నేనే కూడా సమానం కావచ్చు అనే ఆశతోనమాట. భగవంతుడితోనే మనము సమానమైతే నేను భగవంతుడే అంటే, భగవంతుడితోనే చేసే అన్ని నేను చేయొచ్చు, భగవంతుడు అనుభవించే భోగమంతా కూడా నేనే అనుభవించవచ్చు అనే ఆలోచననే భగవంతుల్లోనే ఐక్యమైపోవాలి, ఆ విధమైన ముక్తి కావాలి అనుకునే వాళ్ళ ఆలోచన ఆ విధంగా ఉంటుందన్నమాట. జీవుడు నిజముగా భక్తి యోగమునందు నెలకొనినప్పుడు అదియే అతని స్వతంత్ర స్థితి కాగలదు. భగవానునికి నిత్య దానత్వ స్థితిని అల్పజ్ఞులు అవగతం చేసుకొన జాలరు. దాసుడు అనడి పదమును గాంచి వారు కలవరపడుదురు. ఆ సేవాభావము ఈ భౌతిక జగమందలి సేవాభావము వంటిది కాదని వారెరుగజాలరు. భగవానునికి సేవకుడగుట అతి గొప్ప స్థానము. జీవుడు ఈ విషయమును ఎరిగి భగవాన్ నిత్య దాసత్వమనని తన నిజరూప స్వభావమును పునరుద్ధరించుకున్నప్పుడు పూర్తిగా స్వతంత్రుడు అగును. నిజమునకు భౌతిక సంపర్కము చే జీవుని స్వతంత్రము నశించుచున్నది. ఆధ్యాత్మిక క్షేత్రమున అతడు పూర్ణ స్వతంత్రమును కలిగి ఉన్నందున త్రిగుణములపై ఆధారపడుట అనేది ప్రశ్నయే ఉదయించదు. భక్తుడు అటువంటి స్థితిని బడయును. కనుకనే భౌతిక భోగపు దోషమును గాంచిన పిమ్మట అతడు అట్టి నైజమును త్యజించి వేయును. ఎవరనుకుంటారండి, ఏమైనా మన పిల్లలకి ఏమన్నా చెప్పారనుకోండి ఏమంటారు, అన్నీ నువ్వు చెప్పినయ్యే వినాలమ్మా, ఇంకా మాకు ఇండిపెండెన్స్ లేదా, మాకు ఆలోచన లేవా, మాకు ఇష్టమైనట్టు మేం చేయొద్దా అని చిన్నప్పటి నుంచే మన థాట్ ప్రాసెస్ అనమాట పిల్లల దగ్గర నుంచే మొదలు పెడతాం. ఇంకా పెద్ద అయితే ఇంకెక్కువైంది, చిన్నప్పుడు ఏమో పేరెంట్స్ మాటినాలి, పెళ్ళైతేనేమో హస్బెండ్ మాటినాలి, మరి మాకెప్పుడు ఇండిపెండెన్స్, అసలు వాట్ ఇండిపెండెన్స్ అంటే డెఫినేషన్ ఏందో తెలియదు అనమాట మనకి. మనం ఎక్కడంటే అక్కడికి వెళ్ళడము, ఎప్పుడంటే అప్పుడు ఇంటికి రావడము, ఆ ఏది పడితే అది తినడము, ఎక్కడంటే అది తిరగడము, అది ఇండిపెండెన్స్ అని అనుకుంటున్నాం మనం మూర్ఖంగా. ఎప్పుడైతే మనం ఈ త్రిగుణాలతోని బంధింపబడి ఉంటామో ఈ భౌతిక లోకంలో, అప్పుడే మనము బంధింపబడి ఉన్నట్టు. ఇండిపెండెన్స్ అంటే ఆధ్యాత్మిక లోకంలోకి వెళ్తే నువ్వు అనుకున్న ఇండిపెండెన్స్ అక్కడ ఉంటుంది అన్నమాట. నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఏమైనా తినొచ్చు, ఏమైనా తింటే ఏముంటాయండి అక్కడ, అంత ప్రసాదమే ఉండేది. ఏమైనా చెయ్యొచ్చు, ఎవరినైనా కలవచ్చు, భగవంతుడితోనే నీకు డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంటుంది. భగవంతుడికి నువ్వు డైరెక్ట్ గా సేవ చేయొచ్చు, భగవంతుడిని కలవచ్చు. అసలు నువ్వు ఏం చేసినా ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు అని ప్రశ్నించే వాళ్లే ఉండరు ఆ లోకంలో. అది అంటే ఇండిపెండెన్స్, అది అసలైన ఇండిపెండెన్స్. మనం ఏం చేస్తున్నాం,
ఈ భౌతికమైన అన్ని బంధాలలోని చిక్కుకొని ఏం చేయడానికి మనకంటూ స్వతంత్రం లేదు. బయటికి వెళ్ళి మమ్మీ చూడకుండా ఒక ఐస్ క్రీమ్ తింటేనే ఇండిపెండెన్స్ అనుకుంటారు పిల్లలు. మన మూర్ఖప ఆలోచన కూడా అదే విధంగా ఉందన్నమాట. ఇండిపెండెన్స్ అంటే భగవద్ధామానికి వెళ్తే అప్పుడు తెలుస్తుంది మనకి ఇండిపెండెన్స్ అంటే ఏంటో. భక్తుడు మరియు నిరాకారవాది నడుమ భేదం ఏమనగా, నిరవధిక భోగమునకై నిరాకారవాది భగవానితో ఏకం కావాలని ఎత్తించును, కానీ భక్తుడి మాత్రం భోగ భావాలనే పూర్తిగా త్యజించి భగవాని దివ్యమగు ప్రేమయుత సేవ యందు నెలకొను. అతని సహజ వైభవోపేత స్థితి అదియే. ఆ సమయమున అతడు పూర్తిగా స్వతంత్రము కాగలడు. కానీ నిజమైన ఈశ్వరుడు శ్రీకృష్ణ భగవానుడే. అతని సేవ యందు నెలకొలినప్పుడే జీవుడు పూర్ణ స్వతంత్రుడు కాగలడు. అనగా శ్రీకృష్ణ భగవాన్ని ప్రేమయుత సేవ ద్వారా లభ్యమయ్యే దివ్యానందమే నిజమైన స్వతంత్రము. అదే చెప్తున్నారండి ఇక్కడ. స్వతంత్రం అంటే భగవంతుడి యొక్క దివ్య సేవలో మనం నిమగ్నమైతే మనకి ఎంత కావాలంటే అంత స్వతంత్రత వస్తుందన్నమాట. ఆ స్వతంత్రత ఎంతగా ఉంటుంది అనేది మనము ఈ లోకంలో ఈ భవబంధాల్లో చిక్కుకొని ఊహించుకోలేమన్నమాట. మనం ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఎప్పుడు మా ఉండే శేషాద్రిపురం టెంపుల్కి వెళ్తామండి, అది ఎంత దూరం అంటే మామూలుగా చూస్తే అది 1 అవరే, కానీ ట్రాఫిక్ లో 2 అవర్స్ పడుతుంది అనమాట. అందుకని మనకి ఎంత ఇష్టమైన మందిరానికి కూడా వెళ్ళలేము. మనం ఏమనుకుంటామంటే మనం ఇండిపెండెంట్ కావాలి అనుకుంటాం, మనం ఇండిపెండెంట్ గా ఉన్నాం అనుకుంటాం అనమాట. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలని ఏమీ చేయలేము, అన్ని మనకు లిమిటేషన్సే. కానీ మనము భగవద్ధామానికి వెళ్తే అక్కడ ఏ విధంగా ఉంటుందంటే అసలు నువ్వు మనోవేగంతో మనసులో ఒక్క ఆలోచనతోనే కృష్ణధామం నుంచి మనం వైకుంఠధామానికి, అక్కడి నుంచి నరసింహస్వామి వైకుంఠానికి, అక్కడి నుంచి శ్రీరాముడు ఉన్న వైకుంఠానికి మనసులోని ఆలోచన మాత్రంతోనే బయటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి దర్శించుకొని రావచ్చు అన్నమాట. ఏ విధంగా నారద మహాముని ఎక్కడికైనా ఎప్పుడైనా ఏ విధంగా అయినా ఎలా వెళ్ళగలడండి, వితౌట్ ఎవరి పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళ బెడ్రూమ్ లోకి కూడా వెళ్ళగలడు నారద మహాముని. అది ఎంత ఇండిపెండెన్స్ అండి. ఎక్కడికి వెళ్ళినా నువ్వేం చేసినా నిన్ను ప్రశ్నించే వాళ్ళే ఉండరు. ఇంకా నారద మహాముని వస్తే అమ్మ గొప్ప భక్తుడు వచ్చిన నారద మహామునికి అందరూ నమస్కరించి ఇంకా ఆయన దగ్గర నుంచి ఆయనకు మంచి సపర్యలు చేసి ఆయన దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందుతారు. ఇంకా అన్ని విషయాలు లోకంలో ఎక్కడ ఏం జరిగింది, ఈరోజు కృష్ణధామంలో ఏం జరిగింది అని తెలుసుకోవచ్చు అన్నమాట మనకు నారద మహామునిని అడిగి. అంత ఇండిపెండెన్స్ని మనం వదులుకొని ఏం చేస్తామంటే చిన్న చిన్న పిల్లలు అమాయకంగా ఏ విధమైన ఇండిపెండెన్స్ కోరుకుంటారో మనము కూడా అలాంటి ఇండిపెండెన్సే కోరుకుంటాం అన్నమాట ఈ లోకంలో ఉండి. ఎప్పుడైతే మనం భగవద్ధామానికి వెళ్తామో ఆ ఇండిపెండెన్స్ అంటే ఏందో మనకి తెలుస్తుంది, అదే అసలైన స్వతంత్రము అని చెప్తున్నారండి ఇక్కడ. హరే కృష్ణ. కామేశ్వరి మాతాజీ సమరైజ్ చేస్తారా? మాతాజీ మనం ఇవాళ ఏం నేర్చుకున్నామంటే ప్రతి అంటే మోహం మాతాజీ బహుబంధాలకి కారణాలు మన అని అంటే అన్ని మనం ఏమనుకుంటామంటే ఈ మనం వచ్చిన ఇక్కడ బహుబంధాలలో అయిపోయాము, కష్టాలలో ఉన్నాము. అయితే కొంతమంది ఏమనుకుంటారంటే వీటిని ఒప్పుకోరు, అన్నిటికీ అన్ని నేనే కావాలి, నేనే అన్నిట్లో గ్రేట్, నేనే గ్రేట్ అందట్లో కరెక్ట్ అని అనుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా మిథ్యాహంకార లక్షణాలు అని తెలుసుకున్నాము. అంటే ఇంట్లో కూడా చాలా సార్లు ఇలాంటి సందర్భాలలో ఎదురవుతూ ఉంటాయి. ఇంటి నుండే ఇది స్టార్ట్ అవుతుంది. అదే విధంగా అన్ని రాజకీయ పార్టీలు అయినా గానీ ఎక్కడైనా గానీ నేను నాది అని అనడం వల్లనే చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. వీటినే మిథ్యాహంకారం అంటాం మనము. అంటే ఇవన్నీ ఉంటే మనకి ముక్తి అనేది చాలా కష్టము, ముక్తి రాలేదన్నమాట. ఈ బంధాల నుండి మనం ఎప్పుడైతే తప్పించుకుంటామో అప్పుడే మనకి ముక్తి లభించే అవకాశం ఉంటుంది అని. అదే విధంగా కృష్ణ చైతన్యంలో మన మనసుని చాలా ఎప్పుడైతే లగ్నం చేస్తామో మనకి ఇవన్నీ సాధించడం చాలా సులభం అవుతుంది. భక్తి లేకుండా మనం ఏ పని చేయాలన్నా గానీ
అది చేయలేము, చేసిన భక్తి లేకుండా దాంట్లో చేస్తే అది కేవలం కాలయాపనే అవుతుంది, కానీ మనం భగవంతుని చేరుకోవడం కుదరదు అని తెలుసుకున్నాము. ఇంకా భగవంతుడు కపిల భగవంతుడు చెప్తాడు, నా గురించి వినండి, నా భక్తుల గురించి వినండి, ఇవన్నీ చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది అని చెప్తారు. ఎగ్జాంపుల్ ఏంటంటే కమల పువ్వు అంటే అది బురదలోనే ఉంటుంది, కానీ బురద అంటకుండా ఏ విధంగా ఉంటుందో మనం కూడా త్రిగుణాలలోనే ఉన్నాము, త్రిగుణాలను అంటి పెట్టుకొని ఉంటాము. కానీ ఎప్పుడైతే దేవుడికి మనం చాలా దగ్గరగా ఉంటాము, ఎప్పుడైతే భక్తియుత సేవ చేస్తూ ఉంటామో మనకు కూడా ఇలాంటివి అందవు అని, భవబంధాల నుండి మనం దూరం కావచ్చు అని తెలుసుకున్నాము. మనం ఏ కర్మలను చేసినా గానీ భగవంతుని కీర్త్యర్థమే చేయాలి. ఈవెన్ స్వధర్మం చేసిన వాళ్ళు కూడా కృష్ణ భక్తి భావనలోనే తమ తమ ధర్మాలని నిర్వహించాలి. అంటే కృష్ణుని మాత్రమే మనం ఒక సెంటర్ పాయింట్ కు పెట్టుకొని అన్ని కర్మలను చేస్తే మనకి చాలా మంచిది అని, మనకి ముక్తిని కలిగించే దారిలని తెలుసుకున్నాము. అయితే గొప్ప భక్తులు కావాలంటే ఎప్పుడైనా మనము మనం ఏం చేయాలి, మన ప్రథమ కర్తవ్యం ఏమిటంటే వినాలి, పదే పదే వినడం, శ్రవణం చేయడం. అంటే శృతి శాస్త్రము, స్మృతి శాస్త్రము అంటే ఆధ్యాత్మిక స్థితిలో మనం పురోగతి చేయాలంటే ఇవి రెండు బాగా వినాలి అని తెలుసుకున్నాము. దీనివల్ల మనకి కామము, లోభము, భోగవాంచ ఇవన్నిటి కూడా నశిస్తుంది. అందుకనే మనం నిరంతరము అధ్యయనం చేయాలి. ఇలా చేయడం వల్ల మనము భవబంధాల నుండి చాలా తొందరగానే విముక్తులు అవుతాము అని తెలుసుకున్నాము. భక్తిలో ముందుకు వెళ్ళాలంటే ఇంకా ఏం చేయాలో కూడా తెలుసుకున్నాము. పూర్తి జ్ఞానాన్ని మనము తెలుసుకోవాలి. భక్తిలో ముందుకు వెళ్ళాలంటే పూర్తి జ్ఞానాన్ని తెలుసుకోవాలి, దాంతోపాటు అందులో ఉన్నటువంటి తత్వాలన్నింటినీ తెలుసుకోవాలి. ఆ తత్వాలను ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడే మనకు వైరాగ్యం అనేది వస్తుంది అని తెలుసుకున్నాము. ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం పొందుతామో అప్పుడే వైరాగ్యం వస్తుంది. కాకపోతే నేను ఇంతే అనుకోవడము, నా వల్ల కాదు అనుకోవడము, దేనికైనా సిద్ధంగా ఉండకుండా వాటి కోసము అని ఏదో ఒక డిలే చేయడం వల్ల మనకి ఏమీ రాదు. మనం అందుకే దేనికైనా మారడానికి సిద్ధంగా ఉండాలి, అప్పుడే మనకి సాధ్యమవుతుంది. అన్నిటి మీద మనము కంట్రోల్ తీసుకొని రావాలి అని తెలుసుకున్నాము. కానీ అన్నీ నేనే నా వల్లనే ఇవన్నీ జరుగుతుంది, లేకపోతే నా వల్లనే ఇవన్నీ జరగాలి అనేది కూడా మంచిది కాదు. ఇవన్నీ విద్యాహంకార భావనలని తెలుసుకున్నాము. భక్తులకు అభక్తులకు ఉండాల్సినటువంటి లక్షణాలు, తేడాలన్నిటి కూడా తెలుసుకున్నాము. భక్తులు మాత్రం ఎప్పుడు ఏదైనా కానీ వాళ్ళు భావం అనేది చాలా ఇంపార్టెంట్ గా చూపిస్తారని తెలుసుకున్నాము. మన నిజమైన భక్తి భావం ఉండాలనేది చాలా ఇంపార్టెంట్ తెలుసుకున్నాము. హరే కృష్ణ మాతాజీ. అంటే మనం లాస్ట్ కి భగవద్ధామానికి వెళ్ళాలన్నా గానీ మనము భగవంతుని యొక్క కృప ద్వారానే, అంటే ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే వెళ్ళడానికి సాధ్యమవుతుంది అండి. మనందరి లక్ష్యం అదే కదా మాతాజీ. ఎస్ మాతాజీ.